సార్ నమస్తే సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు లింగంనేని గెస్ట్ హౌస్ని కోర్టు అటాచ్ చేయమంది కదా సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఏసీబీ కోర్టు అటాచ్ చేయమని చెప్పింది, ఇంతకు ముందే చెప్పింది యాక్చువల్గా. ఇప్పుడు డెవలప్ అయిందంటే లింగంనేని రమేష్ కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళి ఈ కేసుని కొట్టేయండి, దీంట్లో కుడ్డుపోకో ఏం జరగలేదు అనే ఒక పిటిషన్ వేశారు. దాని మీద విచారణ జరిపి కోర్టు ఏం చెప్పిందంటే కుడ్డుపోకో జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మేము నమ్ముతున్నాము, కాబట్టి విచారణ ముందుకెళ్తుంది, అటాచ్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఆయన పిటిషన్ని కొట్టేసింది. అంటే దీని మీద ఏం చర్చ జరుగుతుందంటే ఈ కుడ్డుపోకో జరిగిందని ఆధారాలు ఉన్నాయనేది కోర్టు చెప్పింది, కాబట్టి అక్కడి వరకు గవర్నమెంట్ సక్సెస్ అయినట్టుగా, అంటే కోర్టుని కన్విన్స్ చేయగలిగింది కదా ఆధారాలు ఉన్నాయని. సో దాని గురించి చర్చ జరుగుతుంది. అసలు దీని నేపథ్యం మనం కానీ చూస్తే యాక్చువల్గా ఫస్ట్ దీని మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత చాలా కాలం ఎందుకో దాని గురించి సీరియస్గా పట్టించుకోలేదు. దాని తర్వాత ఏపీసీఐడి దీన్ని టేకప్ చేసింది, టేకప్ చేసి కేసు పెట్టింది. దీంట్లో వాళ్ళు పెట్టిన ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అమరావతి మాస్టర్ ప్లాను, దాన్ని కొంతమందికి లబ్ధి చేసే విధంగా డిజైన్ చేశారు అనేది ఫస్ట్ ఆరోపణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీడీ క్యాపిటల్ ఉంది దాంట్లో. సీడ్ క్యాపిటల్ అంటే అర్థమైందంటే అసెంబ్లీ సెక్రటరియేట్ ఇవన్నీ కూడా ఉండే ప్లేస్ని సీడీ క్యాపిటల్ అంటారు, అంటే క్యాపిటల్లో ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఆ సీడీ క్యాపిటల్ ప్లాను కన్సల్టెన్సీ ఇచ్చి 3 మంత్స్ అయినా కూడా దాన్ని బయట పెట్టలేదు. ఈ 3 మంత్స్ పీరియడ్లోనే నారాయణ, అంటే ఈ కేసులో A2 నారాయణ, A1 చంద్రబాబు, A2 నారాయణ, A3 లింగంనేని రమేష్. సో A2 నారాయణ ఆ సీడీ క్యాపిటల్ ప్లేస్లో 60 ఎకరాలు ల్యాండ్ కొన్నాడు, కొని దాన్ని గవర్నమెంట్కి ఇచ్చాడు. గవర్నమెంట్ దాదాపు 75,888 చదరపు గజాలు ఇతనికి డెవలప్ చేసి ఇచ్చింది ప్లేస్ని, ఈ 60 ఎకరాలకు బదులుగా. దానికి 1.92 క్రోర్స్ ఆల్రెడీ పే చేసింది రెంట్ కూడా. అంటే ఇదంతా కూడా కుడ్డుపోకో, అంటే నారాయణ తనకి కొన్న ల్యాండ్ అంతా కూడా నారాయణ బినామీస్, నారాయణ భార్య నారాయణ తమ్ముడు కంపెనీ ఉన్న కంపెనీ తరపునే అది కొన్నారు. సో ఇది క్లియర్గా నారాయణ దీన్ని ముందుగానే ప్లాన్కి నారాయణకి తెలుసు కాబట్టి నారాయణ కొని తనే ఇచ్చేశాడు. దానివల్ల రైతులు నష్టపోయారు, అక్కడ ఇచ్చిన రైతులు నష్టపోయారు. ఇది ఖచ్చితంగా కరప్షన్ కిందకు వస్తుంది. ఇక రెండవది లింగంనేని గెస్ట్ హౌస్. లింగంనేని గెస్ట్ హౌస్కి సంబంధించిన విషయం ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది లింగంనేని పొలాలకు దగ్గరగా తీసుకెళ్లారని, నిడమర్రు దగ్గర వాళ్ళ పొలాలు ఉన్నాయి, 168 ఎకరాలు ఎంత ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. దానివల్ల వాళ్ళ పొలాల రేట్లు పెరుగుతాయి. రెండోది ప్లాన్ కూడా మాస్టర్ ప్లాన్ అక్కడ వరకు ఆగిపోతుంది, అంటే వాళ్ళ ల్యాండ్స్ని దీంట్లోకి రానియకుండా ఆపారని. సో ఈ 168 ఎకరాలు వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి రింగ్ రోడ్డు అటువైపు వెళ్ళింది కాబట్టి దానికి విడ్డుపోకో దానికి బదులుగా ఈ గెస్ట్ హౌస్ చంద్రబాబు గారికి ఇచ్చారు అనేది వీళ్ళ ఆరోపణ. అట్లాగే ఆ లింగంనేని ఆస్తులను కూడా హెరిటేజ్ కంపెనీ, హెరిటేజ్ డైరెక్టర్స్ సమావేశమై దాన్ని కంపెనీ కొనాలని, ఆ ల్యాండ్స్ కొనాలని నిర్ణయించుకున్నారు. ఆ సమావేశంలో లోకేష్ కూడా ఉన్నాడు వన్ ఆఫ్ ద డైరెక్టర్స్గా ఆ హెరిటేజ్ కంపెనీకి. తర్వాత ఈ గెస్ట్ హౌస్ ఫస్ట్ ఏం చెప్పాడు లింగంనేని, ఇది గవర్నమెంట్కి ఇచ్చేసాం, నాకు దేశభక్తి వల్ల ఇచ్చాననే మాట కూడా వాడాను, నాకు దేశభక్తి ఎక్కువ అందుకని గవర్నమెంట్కి ఇచ్చానని. చంద్రబాబు అసెంబ్లీలో ఏం చెప్పాడు, ఇది గవర్నమెంట్కి ఇచ్చారు దాంట్లో నేను ఉంటాను అన్నాడు. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు, ఇది లేదు అద్దెకు తీసుకున్నానని అద్దె కూడా చెల్లిస్తున్నానని చెప్పాడు. ఇతను అద్దె చెల్లించినట్టు రికార్డులు కానీ అతను అద్దె తీసుకున్నట్టు రికార్డులు కానీ ఏవి లేవు, బ్యాంక్ లావాదేవీలు కానీ ఎన్ని రికార్డ్స్ లేవు, దానికి అద్దెకి జిఎస్టీ కట్టినట్టుగా కూడా లేదు. సో ఇప్పుడు ఏమంటున్నారు, లేదు అది లింగంనేనిదే అంటున్నారు. ఈవెన్ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికల్లో కూడా మొన్నటి వరకు ఇది చంద్రబాబు గెస్ట్ హౌస్ని జప్తు చేస్తున్నారు అనేది రాశారు, ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇవ్వగానే టైటిల్ మార్చేశారు, లింగంనేని గెస్ట్ హౌస్ జప్తని రాస్తున్నారు. అంటే క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది లింగంనేని
తన గెస్ట్ హౌస్ని చంద్రబాబుకి ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఇవ్వలేదని చెప్తున్నారు. ఒకప్పుడు వాళ్లే చెప్పారు. ఇవన్నీ కూడా విత్ ఆడియో వీడియో ప్రూఫ్స్ ప్రింట్ మెటీరియల్ మొత్తం కూడా సబ్మిట్ చేసింది. సో ఇవన్నీ కన్విన్స్ అయ్యింది కోర్టు. అంటే ప్రాథమిక ఆధారాల్లో క్విడ్ ప్రోకో జరిగిన మాట వాస్తవమే అని కన్విన్స్ అయింది. అయింది కాబట్టి జప్తుకి తాత్కాలికంగా జప్తు కోసం పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఉన్న నారాయణకి ఇచ్చిన 1.9 ఇది, తర్వాత 60 ఎకరాలు, అట్లాగే ఆ ఇల్లు, ఇవన్నీ కూడా జప్తు చేసుకోమని అటాచ్ చేయమని కోర్టు పర్మిషన్ ఇచ్చింది అన్నమాట. ఇది బేసిక్గా ఈ కేసులో ఉన్న ఇది. అంటే దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రధానమైన విషయం ఏంటంటే క్యాపిటల్ ఇక్కడ పెడుతున్నానని ముందే తన వాళ్ళకి లీక్ చేశాడు చంద్రబాబు అని. సో తన మనుషులు పట్టెల రవి కావచ్చు, వయ్యావల కేసు కావచ్చు, ధూళిపాల నరేంద్ర కావచ్చు, లోకేష్ బెనామీలు కొంతమంది కావచ్చు, నారాయణ మనుషులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుగా రైతుల దగ్గర తక్కువకు అక్కడ కొన్నారు. కొన్న అప్పటికి ఎవరికి ఇక్కడ రాజధాని వస్తుందని తెలియదు కాబట్టి అప్పుడున్న రేట్లకి ఇచ్చేశారు. కావాలని వేరే చోట వస్తాయి, దోనకొండ దగ్గర అని అక్కడ అని ఇక్కడ అని డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. జనం అంతా కూడా అక్కడ ఎక్కువ వస్తాయని అక్కడ పోయి ఎక్కువ రేట్లు కొన్ని మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత అవన్నీ పడిపోయినాయి. సో వీళ్ళు ప్లాన్డ్గా ఇక్కడ క్యాపిటల్ వస్తుందని లీక్ చేసుకొని వీళ్ళ వాళ్ళకి వాళ్ళు కొన్నాక అక్కడ క్యాపిటల్ అనౌన్స్ చేశారు. సో ఇదంతా కూడా అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ అనేది అప్పట్లో చెప్పారు. సో దీంట్లో రైతులను కొంతమందిని తర్వాత వాళ్ళ ల్యాండ్ పూలింగ్ పెడుతూ ఆ ల్యాండ్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా తన మనుషుల కోసమే మొత్తం ఈ ప్లాన్ ఈ స్ట్రాటజీ అంతా చంద్రబాబు వేశాడు అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. దాంట్లో ఒక భాగం లింగమనేని గెస్ట్ హౌస్. ఇంకా కూడా ఇది వైడన్ అవుతుంది. ఇది కానీ కొంత తేలితే మిగతాది కూడా వైడన్ అయ్యేట్టుగా ఉంది. దీనివల్ల చంద్రబాబుకి కూడా చుట్టుకుంటుందా అనేది చూడాలి మనం. ఏదేమైనా సీరియస్గానే వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఇచ్చింది కాబట్టి మొన్నటి వరకైతే గవర్నమెంట్ని ఇది కక్ష సాధింపు ధోరణి అది ఇది అని చెప్పారు. మేబీ ఉండొచ్చు. జగన్ ముందు నుంచి కూడా గత ప్రభుత్వంలో అక్రమాలు నేను చేస్తానంటున్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, నేను వస్తే వైసీపీ వాళ్ళని రోడ్ల మీద ఎల్లాకెళ్తా, వాళ్ళు తాట తీస్తా తోలు తీస్తా అన్నారు. మరి అదే జగన్ చేస్తే ఇంకా జగన్ని విమర్శించే హక్కు ఎవరికి ఉంటుంది? అట్లాగే చంద్రబాబు గాని లోకేష్ గాని ఏం చెప్తాను, లోకేష్ చెప్తున్నాడు మీరు ఎన్ని కేసులన్నా పెట్టించుకోండి, మీకు ఎన్ని కేసులు ఉంటే అన్ని నామినేషన్ పదవులు ఇస్తానని చెప్తున్నాడు. ఒక్కొక్కడిని మేము లెక్కలు రాసుకుంటున్నాం, నా దగ్గర రెడ్ బుక్ ఏదో ఉంది, దాంట్లో మొత్తం లిస్ట్ అవుట్ చేస్తున్నా అని చెప్తున్నాడు. మరి జగన్ కూడా అదే చేస్తున్నాడుగా. సో ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ అని లేదు, ప్రతి పార్టీ రివెంజ్ పాలిటిక్స్ అనేది చేస్తుంది. జగన్ అదే చేస్తున్నాడు ఇప్పుడు అతను అధికారంలో ఉన్నప్పుడు. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ని జైలుకి పంపించారు. జగన్ జైలుకి పంపించింది కూడా రివెంజ్ పాలిటిక్సే, తన మాట వినలేదని తీసుకున్నారు. ఇప్పుడు మోడీ కూడా అనేక రాష్ట్రాల్లో అదే చేస్తున్నాడు. లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళని, శశికళ లాంటి వాళ్ళని అంత జైలుకి ఎందుకు పంపించారు? తన మాట తన కంట్రోల్లో లేరని. సో ప్రతిపక్షాలని అధికార పక్షాలు వేధించడం అనేది జరుగుతుంది. వాళ్ళు నిజంగా అక్రమాలు చేయకపోతే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, లీగల్గా బయటకు రావచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అనేది ఇండియాలో ఉంది. త్వరగా కేసులు తెమలదు కాబట్టి ఈ లోపల జైల్లో ఉండాల్సి వస్తుంది, ప్రజల్లో కూడా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది, దానికోసం ఇవన్నీ చేస్తున్నారు.